हाई अंडी, वेलकम बैक टू अवर चैनल। अंदर एला बहुत कदमी मन की हेयर अने शाइनिंग कुछला पट्टुला हेयर अंटे चला सिंपल रेमडी अभी षेर चाहिए अद अलगता हेयर अने इला शाइनिंग मन की मेरस्तू उ अब हेयर अने चाला हेल्दी उन्नट्टु मन की गुर्त। ओके एपड़ू पलच बार पड़ बार ड्रई हेयर उड़कू अलावना अंत चिट्ली अट्ला उ समर हेयर अने चिट्लीतू उ ड्रई अटी आई सर पे चम्मट वाल इरीटेशन इचिंग अंत डैंड्रफ अंत उ दाने वाल हेयर अने डैमेज आ शाइनिंग अजीव अने सो इप्ड कला आई कधा उनक मन प्रिपेर चुस्को पे हेयर अने चाला सिल्की साफ्ट पट्टुलांटन ओके अदाला इप्ड मैं षेर चाहा इन मैं चूसद फस्ट कैस्टर ऑयल आमदम फस्ट मन टेबल स्पून आमदम तीसुकोवाली तर्वात कोकोनट ऑयल पैराशूट कोकोनट ऑयल यूज टेबल स्पून पैराशूट कोकोनट ऑयल वेसुकोवालन नेनु स्पून तो मीकु चूपिंचट्लेदु ऊरा मारिगा अंदासगा चूपिस्तुन्नानु इंदुलो मात्रं मनं मेंतुलु वेसुकोवाली मेंतुलु अनेदि हेयर की चाला मंचिदन्नमाट सो मेंतुलु वेस्तुन्नानु మెంతులు హెయిర్ బ్లాక్ గా షైనింగ్ గా బాగా హెల్తీగా గ్రో అవడానికి అయితే మెంతులు బాగా ఉపయోగపడతాయండి। ఇప్పుడు నేను ఇందులోకి ఒక 2 టైప్స్ ఆఫ్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను। ఇది వచ్చేసి మునగాకు మునగాకు అనేసి కంపల్సరీగా యాడ్ చేయాలండి। మునగాకు అయితే కంపల్సరీగా ఇది స్కిప్ చేయడానికి లేదు। మునగాకు అయితే యాడ్ చేసుకోవాలి। ఈ ఆయిల్ లో నేను యాడ్ చేస్తున్నాను। అలాగే చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఉసిరికాయ ఆకు मन की उसीरीकाय आम्ल దొరుకుతది కదా ఆ ఉసిరికాయలు ఊరగాయ పెట్టుకుంటాం కదా ఆ ఉసిరికాయ ఆకులు అన్నమాట ఇవి ఒకవేళ మీ దగ్గర ఉంటేనే వేసుకోండి లేదంటే అక్కర్లేదు దీన్ని స్కిప్ చేయొచ్చు। ఓకేనా నా దగ్గర ఉంది కాబట్టి నేను యాడ్ చేస్తున్నాను। సో ఇవన్నీ కూడా చక్కగా కలవాలండి ఈ ఆయిల్ లో మునిగిపోవాలన్నమాట చక్కగా మునిగిపోవాలి ఈ విధంగా ఆయిల్ లో బాగా మునిగిపోవాలి। ఈ ఆయిల్ వచ్చేసి మనం దీని ఎండకి పెట్టాలన్నమాట బాయిల్ చేయ డబుల్ బాయిల్ చేయకూడదు హీట్ చేయకూడదు స్టవ్ మీద అసలు పెట్టకూడదు। ఇప్పుడు వచ్చేసి దీని నేను ఎండలో పెడుతున్నాను। ఇది చక్కగా 1-2 అవర్స్ అనేది ఈ ఎండలోనే ఉండాలండి బాగా ఆ ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి। హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం బాగా వాటిలో ఉన్న ప్రాపర్టీస్ అంతా కూడా ఆయిల్ లోకి వచ్చేసిన తర్వాత మనం స్కాల్ప్ కంతా కూడా హెయిర్ కంతా కూడా అప్లై చేసుకోవాలి। అప్పుడే మనకి హెల్తీ హెయిర్ అనేది చాలా లాంగ్ గా హెల్తీ గా స్ట్రాంగ్ గా హెయిర్ అనేది పెరుగుతుంది। ఈ సమ్మర్ లో చిన్న చిన్న టిప్స్ ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు గనుక మనం ఉపయోగిస్తూ ఉంటే మన హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది। అది ఆయిల్ అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను। చూస్తున్నారు కదా నేనైతే ఇప్పుడు 1 అవర్ అయిపోయింది నేను ఇప్పుడైతే దీని అయితే తీస్తున్నాను। ఇది వచ్చేసి మనం ఇంకా 1 అవర్ తర్వాత ఇంకా కొంచెం ఎండకి పెట్టుంటే బాగుండేది నేనైతే మీకు చూపించాలి కదా ఇంకా ఒక 1 అవర్ పెట్టుకోవచ్చు। ఈ ఆకులంతా కూడా బ్లాక్ కలర్ కు వచ్చేసాకా ఈ ఎండకే బాగా చూస్తున్నారు కదా సైడ్ ఆకులు కలర్ చేంజ్ అయినాయి కదా ఆ విధంగా మొత్తం ఆకులన్నీ కూడా షేడ్ అయిపోవాలన్నమాట బాగా అంటే నల్లగా అయిపోవాలి। అప్పుడు ఆ మునగాకులో ఉసిరికాయల ఆకుల్లో ఉన్న పోషకాలు మెంతుల్లో ఉన్న పోషకాలన్నీ కూడా ఈ ఆముదంలోకి దిగుతాయి అన్నమాట। ఈ ఆముదం కొబ్బనూని కలిపాం కదా ఇందులోకి ఇది గనుక తలకి రోజు గనుక పెట్టుకోవాలి। రోజు గనుక పెట్టుకుంటే చక్కగా హెయిర్ అనేది బాగా గ్రో అవుతుంది తల్లో డాండ్రఫ్ ఇచ్చింగ్ ఏదున్నా కూడా ఏదైనా దురదట్లాంటివి చిన్న చిన్న గాయాలు తల్లో స్కిన్ డ్యామేజెస్ అలాంటివి ఉన్నా పోతాయి చక్కగా స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయిపోయి చక్కగా హెయిర్ అనేది రూట్స్ నుంచి స్ట్రెంగ్త్ ఉన్నాయి హెయిర్ అనేది బాగా పెరగడానికి ఫాస్ట్ గ్రో అవడానికి హెయిర్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట। మనం కలిపిన ఈ ఆముదం గాని కొబ్బరి నూనె గాని మునగాకు గాని ఉసిరికాయ ఆకులు గాని మెంతులు గాని అన్ని కూడా హెయిర్ ని బాగా షైనింగ్ చేయడానికి స్ట్రెంగ్త్ చేయడానికి కలర్ బ్లాక్ రావడానికి లాంగ్ హెయిర్ రావడానికి ఉపయోగించే వస్తువులు కాబట్టి ఇది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అంటే రేపు మనం తలకు అప్లై చేసుకోవాలనుకోండి ముందు రోజు ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి। అంటే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అది నిలవ ఉండదు ఆకులతో చేసింది కదా అది ఒకవేళ ఇది ఆయిల్ అది స్పాయిల్ అయిపోతుంది అంటే పడైపోతుంది అనిపిస్తే మట్టుకు ఎప్పటికప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ 3 టేబుల్ స్పూన్స్ మనం ఆయిల్ అది ఇది యాడ్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి। చూస్తున్నారు కదా మనకి ఒకవేళ మునగాకు ఉసిరికాయ ఆకు దొరకకపోయినా
కొబ్బరి నూనె ఆముదం మెంతులు ఈ మూడు యాడ్ చేసుకుని ఎండలో పెట్టుకుని అప్లై చేసుకోవచ్చు. ఇవైతే పాడవవు, ఎంతకాలమైనా ఉంటాయన్నమాట. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఆయిల్ ప్రిపేర్ అయిన తర్వాత స్కాల్ప్కి అంతా కూడా ప్రతిరోజు నైట్ చక్కగా పెట్టుకోవచ్చు. వెనకటి రోజుల్లో అయితే వారానికి ఒక్కరోజు మాత్రమే తలకు పోసుకునేవాళ్ళు, రోజు రెగ్యులర్గా ఆయిల్ అనేది అప్లై చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడు కాలం అంటే జనరేషన్ మారిపోయింది కదా, ప్రతిరోజు అయితే ఆయిల్ అనేది అప్లై చేసుకోవటం, హెడ్ బాత్ చేసేయటం, ఇది రొటీన్ అయిపోయింది. ఆ విధంగా అప్లై చేసినందువల్ల యూజెస్ అయితే ఏమి ఉండవు, పెద్ద దానివల్ల బెనిఫిట్స్ అయితే ఏమి ఉండవు. వారం అంటే రెగ్యులర్గా ఆయిల్ అప్లై చేసుకుంటూ వారానికి ఒకసారి కనుక హెడ్ బాత్ చేసి, 2 టైమ్స్ కనుక, 1 టైం కనుక హెడ్ బాత్ చేస్తే ఖచ్చితంగా ఆయిల్లో అనేది మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేది వస్తుందన్నమాట. అట్లా ఎలాగంటే, మనం ఆయిల్ అప్లై చేసిన 1 అవర్కే హెడ్ బాత్ చేసేసాం అనుకోండి, ఆయిల్ అంతా వెళ్ళిపోతుందన్నమాట మనం స్నానం చేసినప్పుడు. అప్పుడు మనకి హెయిర్ రూట్స్ స్ట్రెంగ్తన్ చేయడానికి అక్కడ వాటికి కావాల్సిన ఫుడ్ అయితే ఇంకా ఉండదు. సో అందుకని చెప్పేసి మనం 2 రోజులకు ఒకసారైనా హెడ్ బాత్ చేసినా పర్లేదు, అట్లీస్ట్ మనం ఆయిల్ అప్లై చేసిన తర్వాత 2 డేస్ అనేది మనకి స్కాల్ప్కి హెయిర్కి అనేది ఉండాలి, అప్పుడే మనకి అది వర్క్ అవుతుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.